అని చెప్పి మన అందరం ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం. టీవీ చాలా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు క్రికెట్ ఎలా ఉంటుందో మన అసెంబ్లీ సమావేశాలలో జడేజా ఎప్పుడు కనబడుతుంది. ముద్దలమల్ల బొమ్మయ్యట్ కోసమల్లు కృష్ణ శంకర్ అండా సుధీల్ అందరికీ రమేష్ అన్నా గంగాధర్ పెద్దరెడ్డి యాదవ్ సోదరులు, యువమిత్రులు, ముఖ్యంగా మా తల్లులు, ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రేపు రాబోతున్న ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి ఈరోజు నేను మన ఇటికాల యాదవ్ సోదరుల దగ్గర రావడం జరిగింది. ఇవాళ మీరు నా కొత్త కాదవ్వ, పోయిన ఒకటప్పుడు నిజంగా చెప్తున్నాను మీరందరూ కూడా నాకు అండగా నిలవడంతో పోయిన ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి అవకాశం లభించింది. మరి ఒకటి, మీ దయతో నేనైతే గెలిచినవ్వా, కానీ రాష్ట్రంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చి 4 సంవత్సరాలు ఏదైతే ఉందో ఉద్యమ పార్టీగా మా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే కానీ నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని ఏదైతే భావించినమో మనకు ఆశించిన మేరకు ఫలితాలు అందించలేకపోవడంతో ఇలా ప్రజల్లో కొంత అసంతృప్తి, నైరాశ్యం తోడు చేసుకుందని చెప్పక తప్పదంటే ఇవాళ యాదవ్ అంటే ఇటు గొర్రెల కాపురంతో పాటుగా వ్యవసాయం పేరు కూడా మనం ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా రైతాంగాన్ని వ్యవసాయంలో గిట్టుబాటు ధర అనేది ప్రధానం. ఆ గిట్టుబాటు ధర లభ్యత పడ్డప్పుడు మాత్రమే రైతు కొంత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారన్న. వరి ధాన్యానికి 2000, మొక్కజొన్నకు 2000 లభిస్తే మనకి గిట్టుబాటు. కానీ ఇవాళ పోయిన ఏసంగిలో 1600 వచ్చింది, 1500, అంటే 400 రూపాయల వ్యత్యాసం అని చెప్పండి. క్వింటల్ 400 రూపాయలు నష్టపోయినా, ఎకరా 30 క్వింటల్ పండిస్తే 30 × 400 = 12,000 రూపాయలు నష్టపోయినా. ప్రభుత్వం ఏమంటుంది, నేను 4000 రూపాయలు పెట్టుబడి రాయితీ ఇస్తాను చెప్పండి. అది కూడా ఎవరికి? అలా మూతి వాపనుడో, లేకుంటే కాళ్ళకు అదవుడో, గాల్లవుడో, నాలుక పుండ్లవుడో, ఇవన్నీ చాలా నిజంగా కూడా చెప్పండి. వాడు ఎప్పుడో ఒక డాక్టర్ ఉండాలి మనుషుల కంటేనో, బీమాలు వచ్చిందంటే వెంటనే చిక్చాలు కొరుకుతారు డాక్టర్ దగ్గరికి. మన గొర్రెను పట్టుకొని చిక్చాలు పోరాదు కదని ఆ గొర్రె డాక్టర్ నమ్మని చెప్పంటే వాడు వచ్చేది లేదు, పేరు వాడు ఫోన్ చెప్తే పలానా మందు కొనుకొచ్చుకోమని చెప్పాలి. మనకు చూసి లేకుంటే మందు దుకాణానికి పోతే ఆ దుకాణం పైన ఏది అది పట్టుకసి పెట్టాలి. ఇవాళ మనకి ఏదైతే ఉందో కొంత చేయూతని వాళ్ళని చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ గొర్రెల కాపర్లకు గొర్రెలు నింపి చేయాలని భావించింది. కార్యక్రమం మంచి, దానిలో నేను విభేదించా. కానీ ఇప్పుడు సోదరుడు 32-33 చెల్లిస్తే మనకు వచ్చేది 118,000 / 17,000 వస్తుంది. 26 గొర్రెలు, 1 మగ గొర్రె. వాస్తవంగా గొర్రెల కొనుగోలు అనేది మనకు అప్పచెప్తే మనం ఏది మంచిది, ఏది నాణ్యత, ఇక్కడి వాతావరణానికి ఏది తట్టుకుంటుంది అనేది మనం ఆలోచన చేస్తాం. కానీ అట్లా కాకుండా ఏమైపోయింది,
నువ్వు ఇక్కడ గుర్రే కొనొద్దు, ఆంధ్రాకి వెళ్ళి కొనుక్కోవాలి, ప్రకాశంకి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, గుంటూరుకి వెళ్ళి, అక్కడ గుర్రె ఇక్కడ వాతావరణం తట్టుకోదు. ఒకటి ఒకటికి అంధ్రం పోయి అక్కడ మీద పడేవారు కల్లా వాడు గొర్రెల ద్వారా వాడు ఇప్పుడు ఆడి గొర్రెలు అక్కడ 5200 పిల్ల కాళ్ళకి పిల్ల కూడా లెక్క కడితే 5200 కడుతున్నాడు, 300 రూపాయలు రవాణా ఛార్జ్ అవుతుంది. 5500 మన పిల్లతుంది ఇక్కడికి, దానిలో 10 మంచి వస్తాయి, 10 ఏదైతుందో కాళ్ళ కింది పిల్లలు అంటే అంతే కదా. ఇక మొగ గొర్రె అంటే మాత్రం అది పొట్టేళ్ళనంటే చూస్తే మాత్రం ఏర్పాటు చేయాలి, అట్లా ఉంటుంది అంటే పొట్టే అంటే కొమ్ములు ఉన్నాయి చిన్నపిల్ల. నేనేమంటుండే ఈయన మనం గొర్రె అమ్ముదామంటే ఇక్కడ 3000 నడక ఇవాడు అడుగుతలేడు ఆడి గొర్రె. ఇదే గొర్రె అక్కడ 5000 పెడుతున్నాం మనం, అంటే 2000 రూపాయలు అధికంగా చెల్లిస్తున్నాం. 2000 రూపాయలు వాస్తవ విలువ కంటే అధికంగా చెల్లిస్తున్నాం. మరి మనకి 21 గొర్రె వస్తే 21 x 20 నీకు స్కీమ్ గొర్రెలు రాకముందే నువ్వు 42000 అక్కడ నష్టపోతున్నావు చెప్పంటా. అవే పైసలు మనే మనకి ఇచ్చేస్తే మనం అనుకునే కొనుకొచ్చుకుంటావు కదా నవ్వా. అసలు లేదు, ఇప్పుడు ఏమైపోయింది, డాక్టర్ ఇంత ఆశపడబట్టే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని చెప్పింది అబ్బా. ఈ 4 ఏళ్ళలో 1 ఇల్లు కట్టించిన దాఖలా లేదు. 4 ఏళ్ళలో చెప్పంటు నేను, గతంలో ఏదైతే ఉందో ఎవరు కట్టుకున్నా 1 లక్ష రూపాయలు ఇచ్చింది, 50000 ఇచ్చింది. నేను అట్లా కాకుండా తల్లి, రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంతోనే ఇల్లు లేని నిరుపేద ఎవరే కానీ చెప్పంటు నేను సమాజంలో ఏ విధమైన ఆంక్షలు లేకుండా 5 లక్షల రూపాయలు ఆ ఇంటి నిర్మాణానికి ఏదైతుందో ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది చెప్పండి. ప్రభుత్వం నేను అదే చెప్పిన కదా తల్లి, అట్లాగే పెన్షన్ కూడా రెట్టింపు ధరలేదు, ధరలు రెట్టింపు అయినాయమ్మా అని చెప్పంటు నేను. పెన్షన్ 1000 కాదు 2000 రూపాయలు ఇవ్వాలి. మరి మీరున్నది 65 సంవత్సరాలు కాదు, ఆ ఈడు ఏదైతే ఉందో ఇవాళ రేపు ప్రభుత్వ ఉద్యోగస్తుడు సర్కార్ నౌకరు కానీ ఏదైతే ఉందో 58 ఏళ్ళకి పెన్షన్ పదవి పేరు మనకు 65 ఏంటి, ఇది సమంజసమేనా? మనకు కూడా 58 ఏళ్ళకే ఈ పెన్షన్ ఇవ్వాలని చెప్పని కార్యక్రమ ఆలోచన దయచేసి ఆలోచించండి. ఏదైనా కానీ ఏదైనా కాదు తల్లి, ఇవాళ ఏదైతే ఉందో రేపు దేవుని దేవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు. ఇవాళ సిలిండర్ ధర పెరిగిపోయిందా, అందరూ వేల కట్టలు మర్చిపోయిన సిలిండర్ వంట చేస్తున్నాం. ఒకప్పుడు 500 600 ఉండే, ఇలా 1000 50 1100 అయిందబ్బా. నెలకు సగం బుడ్డి కాల్తే 6 నెలలకు ఏడాదికి ఏదైతుందో 6 బుడ్డీలు కావాలి. నేను అంటున్నా బిడ్డ, సంవత్సరానికి 6 సిలిండర్ బుడ్డీలు ఉచితంగా ఇవ్వాలి చెప్పి ఆలోచన చెప్పారు. సంవత్సరానికి 6 సిలిండర్